నాకే అంటుకుంటదా మావా ఎక్కడికి మావా వర్సలొద్దు నీకేంటా నువ్వు వెళ్ళా పిల్లని వదిలేసి వచ్చావు ఇప్పుడు ఆ పోలీసోడు వస్తాడు నీకేం పర్వాలేదురా వాడికి నాలుంగే నచ్చింది నేను వెళ్తా మావా ఇన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నన్ను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం రేయ్ తీయండిరా सार स्ट्रीट लाइट लो कोर्ट बेरवालो पोस्ट बॉक्स लो इवनी कोट्टुकोच्चिन वस्तुला कनपड़तुन्नायि गानी एवी कोन्न वस्तुला कनपड़तं लेदेंट्रा रा दोंगलरा मीरु अब्बे कादंडि इदंता सेकंड हैंड सर कंडि अंटे सार दोंगल अंटे मनुषुलागा उंटारंडि किंडला ఒక్క పగిలిపోద్ది మామి చేది ఆ సత్యబాబు గడేడ్రా సత్యబాబు అంటే ఆయన ఎవరండి सत्यबाबु चूपिं आड़ दर पाप लेदन मुंदु नीकु वेरी गुड पाप इलागे चूसको ओम चोरी चोरी भरधरम सत्य अबलो चतुर्भुजम प्रतिरोजो दंगतन ध्यायेत ओम कृष्णाय नमः ओम वेन्न दंगाय नमः ओम ब्लेडाय नमः ओम कत्तेराय नमः ओम अत्तिलि दुव्व कांबिनेशनाय नमः तंड्री नी चल्लनि चूपुलतो रात्रि बौल्लु कष्टी श्रमी वेणुगोपाल स्वामी आलयों नीचे निन्नकोचा तंड्री नी दय तो एनटीआर गार्डन्स लो बेंची स्वाहा पालकेंद्र लो पालकान स्वाहा गांधी वीधि लो पोस्ट बॉक्स स्वाहा रेलवे स्टेशन लो टीवी स्वाहा ओम पब्लिक बूथ लो टेलीफोन स्वाहा हलो निजमा अल्लुडु अंतकंटे इंकेम कावाल सार मन दंगल इनफार्मर फोन अदावेशरक पलव चेसी जाग्रत వచ్చిందిరా దా ముదుముదుగా బుజుబుజుగా బలే ఉన్నారు రదంద్ర లోపలికి ఒక్కొక్కళ్ళకి బాల్స్ పగిలిపోతాయి ఈసారి కుదిలేరా ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోళ్ళు కాదు ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు నా బట్టలు అయిపోయారు మళ్ళీ ఇటుపక్క వచ్చారు కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు హాయ్ పిల్లల కుట్టి లోపల దక్కుంటావా ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా రేయ్ సత్తిగా బయటికి రారా సచ్చునడా आरीपोनु
అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటో చెప్పి. ఇప్పుడు సన్నాసి విధవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ మొగుళ్ళకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళీ కూడా ఇప్తావా? ఏ డౌటా, నువ్వే గనక మగాడివైతే నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు ఇప్పుడు రారా. నువ్వు రారా, వదలవే. ఆడుమగాడు అనిపించుకోవడానికి నేను బట్టలు ఇప్పుడేంటి? ఆవిడ అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్, ఇక దొబ్బేయండి. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికి ఆరేస్తాను రే. అబ్బా పోతుడమా, తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లేక పగిలిపో దొళ్ళు. అమ్మా అందరూ కట్ట కట్టుకుని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి శత్రువుతో పెట్టుకుంటే చిత్తాడ అయిపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడకి కూర్చున్నాను, దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడకి కూర్చుని నాటకాలు దొప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చుకొడతావా నన్ను? ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప, దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో ఎరా బావజీ, నవే బెంగట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా, కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏం ఎత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరాదులో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు, ఈ ఊరికి నేను ఒక్కడే రౌడీని. కరెక్టే, హా నేను చెప్పేది అదే, ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాను రే, నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్ను కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్గా 9:00 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాల్లో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే, ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ, ఇక నీ బతుకంతా. జింతా అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్తా అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం. బాబా చిత్తకొట్టేయండి, పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా. అయ్యో అపండయ్యా, అపండి అపండి. ఎస్పీ ఏమిటయ్యది, ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏ బావజీ లెక్క కరెక్టేగా? ఆపనో, నీకేమైనా బుద్ధి ఉందా? నీ లేన్ టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది, ఆపండి సార్. లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? ఓ కంగారు పడిపోతున్నాడు, దగ్గరుండి నాకు పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం, లాఠీ బడి చావదు. బావుజీ మీరు కానీ, మీరు గుమ్మేయండిరా. ఒక నిమిషం సార్. బావా రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళా పెట్టి బావా. అయినా ఏం పర్లేదు, నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నీయి, కేకలు నాయి, కుమ్ముకోండి. మావా అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,000. 6 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటిది అబ్బులో, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు అదిగా నేను చెప్పేది. ఆ 6 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు, సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే.
చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా అన్ని డబ్బులు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా, ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డరా? మనం చేసేది గుళ్ళో పూజ మరి. 20 రూపాయలు ఎవరా? 500 ఎవరా? 10 ఎవరా? టీ తాగుతాను. 50 లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? ఆ